తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలను బట్టలను ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. పండుగ రోజున నిరుపేదలు నూతన దుస్తులను ధరించాలని బట్టలను పంపిణీ చేస్తున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ విప్ వినయ్ సూచించారు. ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాలలో ఉన్నటువంటి సారాంశాన్ని యావత్ ప్రజానికానికి తెలియజేసే విధంగా అన్ని మతాలు ఉన్నటువంటి ఔన్నిత్యాన్ని ఆ గొప్పతనాన్ని అన్ని పండుగలు కూడా ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని మరి రంజాన్ పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది మందికి లక్షలాది మందికి మరి కొత్త దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఘనంగా వైభవంగా నిర్వహించుకునేది. కానీ గత సంవత్సరం నుంచి ప్రపంచాన్నే కుదిపేస్తున్నటువంటి అతలాకుతలం చేస్తున్నటువంటి కరోనా కారణంగా మన ఇఫ్తార్ విందు జరుపుకోపోనప్పటికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మరి ఈ రంజాన్ పర్వదినాన్ని సందర్భంగా పేదలందరికీ కూడా కొత్త దుస్తులు పంపిణీ చేయాలని చెప్పి మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ముస్లిం మైనార్టీ సోదరిమణులు ఉంటారు. చాలామంది పేదలు ఉన్నారు. వారికి అన్ని నియోజకవర్గాలను కొంత ఎక్కువ ఇవ్వాలంటే 6,500 దుస్తుల ప్యాకెట్లు కూడా ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని